ఉత్తరప్రదేశ్లో దారుణమైనటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది తల్లి ఇంట్లో లేని సమయంలో ఓ యువకుడు ఫోన్ వీడియోస్ చూసి తన రక్తం పంచుకు పుట్టిన చెల్లిని రేప్ చేసి చంపేశాడు ఎక్కడికి దారి తీస్తున్నాయి ఇవన్నీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి మంచి చేయాల్సింది పోయి చెడు చేస్తోందా అసలు వీటిని ఎలా కంట్రోల్ చేయాలి ఎక్కడ ఆపగలగాలి వీటన్నిటి మీద ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడేందుకు రియా చౌదరి గారు ఫ్యామిలీ కౌన్సిలర్ ఒకసారి ఆమెతో మాట్లాడదాం నమస్తే అండి కేవలం తొమ్మిది చెల్లెని తల్లి లేని సమయంలో ఫోన్ వీడియోస్ కేవలం పోర్న్ వీడియోస్ చూసే జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఏంటి అసలు అంటే సొంత చెల్లెకిను బయట వాళ్ళకు కూడా తేడా తెలియనంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారా లేకపోతే ఆ వీడియోస్ అంతగా ఉసిగొలుపుతాయా మనుషుల్ని ఏంటి అసలు అండి ఇప్పుడు మీరు ఇందాక ఒక ఇంట్రొడక్షన్ ఇంట్రో ఇచ్చారు ఎవరు దీన్ని ఆపుతారు ఎక్కడ ఆపాలి ఎక్కడ ఏంటి అని అడిగారు మీరు ఏదైతే ఇంట్రోలో మాట్లాడారో ఇదే ప్రశ్న నేను ఒక హైకోర్టు జడ్జిని వేశాను మామూలుగా ఒక మీటింగ్లో జస్ట్ ఒక సెమినార్ లాంటి దాంట్లో ఇదే క్వశ్చన్ వేశాను ఏమండి మన పిల్లలు నాశనం అయిపోతున్నారు సెల్ ఫోన్స్ ఖచ్చితంగా స్కూలు అనుసంధానం స్కూల్స్ అనుసంధానం చేస్తున్నాయి మరి దీన్ని అభివృద్ధి అని మనం పొగడాలా లేకపోతే అదే సెల్ ఫోన్స్కి పిల్లలు కరోనాకు ముందు కరోనా తర్వాత మనం అని తీసి చూస్తే బంధాలు అనేటటువంటివి లేవు పిల్లలు మనతో బంధాలు తెంచుకొని వాటితో అనుబంధాలు పెంచేసుకుంటున్నారు ఈరోజు మనం కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మన పిల్లలు ఏం చేస్తున్నారా అని ప్రతి తల్లి తండ్రి కూడా ఒక పిల్లలు ఎయిత్ క్లాస్కి సెవెంత్ క్లాస్కి రాగానే సపరేట్ బెడ్రూమ్ అడిగేస్తున్నారు సపరేట్ రూమ్లు అడుగుతున్నారు అలాగే ప్రైవసీలు అడుగుతున్నారు అట్లాగే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి పట్టించుకోనటువంటి నిర్లక్ష్య ధోరణి పిల్లల్లో చోటు చేసుకుని వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఇది ఎంత మాత్రం ఆరోగ్యం రమైనటువంటిది కాదనేది మన అందరికీ తెలుసు మీరు చెప్పండి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి దీనికి ఏమన్నా న్యాయస్థాన పరంగా మీరు యాజ్ అైకోర్టు జడ్జిగా మీరు ఏం సలహా ఇస్తారు సమాజంలో ఏమి మార్పులు రావాల్సి ఉంది అని చెప్పేసి అని అడిగితే ఆయన సింపుల్గా ఒకటే మాట అన్నారు ఇది మన చేతుల్లో ఏమీ లేదమ్మా ఎందుకండి అని అడిగాను ఎందుకు ఆపలేరండి న్యాయస్థానాలు ఒక మర్డర్ జరిగితే శిక్ష వేస్తున్నాయి నిరూపితమైతే అలాగే ఒక నేరం జరిగితే దాని మీద విచారణ జరుపుతున్నది నేరస్తులకి శిక్ష పడాలనే భారత శిక్షా స్మృతిలో ఉంది అనేకానేక శిక్షలు ఉన్నాయి ఏ నేరానికి ఏ శిక్ష అనేది ఉంది మరి పిల్లలు చెడిపోవడానికి కారణమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మన దేశంలోకి ప్రవేశపెట్టిన వాళ్ళు మన దేశంలోనే దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ దీన్ని మన జీవితాల్లోకి తీసుకొని వచ్చి ఒక భయంకరమైనటువంటి అభద్రతా భావాన్ని భవిష్యత్తుని పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేటటువంటివి ఇవన్నీ వస్తుంటే న్యాయస్థానం కానీ చట్టం కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు కారణం అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అమ్మ ఇది దేశాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిని ఆపటం ఎవరి తరం కాదు అని ఆయన ఒక మాట చెప్పి తప్పించుకున్నారు బట్ నేను అడుగుతాను ఈరోజు చైనాలో చూడు ఇంటర్నెట్ లేదు చైనాకి సంబంధించినటువంటివి మాత్రమే వాడు చూడాలి తప్ప పక్క దేశం నుంచి ఏ వార్త వచ్చినా కూడా వాడు చూడడానికి వీలు లేదు దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కనెక్షన్కి వాడు వెళ్ళడానికి వీలు లేదు వెళితే వాడు పని అంతే అటువంటిది మన దేశంలోకి మనం ఎందుకు తీసుకురాలే అటువంటివి మిగతా దేశాలు ఎందుకు చెయ్యో మనం ఎందుకు ఇలా మన చేతుల్లో లేదు అని చేతులెత్తేసి ఊరుకుంటే ఎవరి చేతుల్లో ఉంది ఇది పోని ఆ సమాధానం చెప్పండి ఎవరి చేతుల్లో ఉండి ఎక్కడికి వచ్చి ఎవరి జీవితాల్ని నాశనం చేసి ఎవరిని భ్రష్టు అనంటే మన అందరము కూడా దీని మూలం ఏంటనేది కనుక్కోకుండా అందరము ఎవరి కాళ్ళం మన చేతుల్లో లేదు మన చేతుల్లో లేదే ఇవాళ ఒక చెల్లెల యొక్క మరణం ఒక అన్న చేతిలోకి ఎలా వచ్చింది అది మన చేతులు వదిలేయడం వల్లనే కదమ్మా బాధ్యత రాహిత్యమైనటువంటి సమాధానము నేను ఒక హైకోర్టు జడ్జి నుంచి విన్నాను నేను బాధ అనిపించింది ఆ రోజున అలా కాకుండా ఆయన ఏదైనా సందేశం ఇచ్చి ఉంటే ఆ వేదిక మీద మిగిలిన వాళ్ళందరూ వింటారు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఆ ఇంకొక మాట కూడా ఆయన ఏమన్నారంటే ఇంట్లో మా అమ్మాయి కూడా టెన్త్ క్లాస్ అండి నేను కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేశాను అనేసారాయి అంటే ఇంత నిర్వేదమో ఒక మేధావుల దగ్గర నుంచే వచ్చింది అంటే ఒక న్యాయమూర్తి రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తే మాట్లాడాడు అని అంటే బాధ్యతలు ఎవరికి లేవని అనుకోవాలా ఎవరికి వాళ్ళు నిర్లిప్త వహించడానికి కారణాలు ఏంటనేది ఈ రోజు మనం వెతకాల్సినటువంటి అవసరం ఉందా లేదా నీకు ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు మీ మనకి తెలిసిన విషయం ఇది నాకు తెలిసిన భయంకరమైనటువంటి నిజం ఒక తల్లి ఒక ఆవేదనతో నా దగ్గర ఏడ్చినటువంటి విషయం షీజ్ ఎ డాక్టర్ గైనకాలజిస్ట్ హస్తవాసి చాలా మంచిది పేరు మోసినటువంటి డాక్టర్ ఆమె తలరాత కర్మ బాగోక హస్బెండ్ నుంచి విడిపోయింది సింగిల్ ఉమెన్ సింగిల్ లైఫ్ మెరిట్ చేస్తుంది సింగిల్ పేరెంట్ ఇద్దరు పిల్లలు మగపిల్ల ఆడపిల్లలు ఓకే ఎంత కష్టపడంటే ఒక గైనకాలజిస్ట్ అంటే చెప్పాల్సిన అవసరం లేదమ్మా రాత్రి తెల్లవారులు పొరుళ్ళు ఎప్పుడు ఎమర్జెన్సీ కేసులు వస్తాయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు ఆవిడ దాంతో ఇది ఉంది కానీ పిల్లలకి మాత్రం అద్భుతమైనటువంటి జీవితాన్ని మాత్రం ఇచ్చింది ఒక భద్రతాయుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది వన్ ఫైన్ డే ఆవిడ నైట్ టైము డ్యూటీ నుంచి ఆవిడ ఇంటికి రావటం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆమెకి ఏదో పిల్లలు కొంత పలికిడి లాగా వినపడింది వినపడేసరికి అరే పిల్లలు ఏమన్నా లేచారేమో అని చెప్పేసి అని లేచి చూస్తే ఒకళ్ళ ఇద్దరు బెడ్రూమ్స్ లో ఒక బెడ్రూమ్ తలుపు ఇట్లా ఓపెన్ చేసి ఉంది అరే పిల్లలు ఏమన్నా లేసారా పలకరిద్దాం నుంచి చూడలేదు కదా అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఆ సగం తెలిసిన తెలిసినటువంటి ఆ తలుపు సందులో నుంచి చూసినటువంటి దృశ్యం చూసి ఆమెకి గుండె ఆగినంత పని అయింది కారణం ఏంటి అని అంటే స్వయాన కొడుకు కూతురు ఇద్దరూ కూడా వాళ్ళు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ బెడ్ విత్ ఈ చర్ అనమాట ఇన్సెక్స్ గుండెలు పగిలిపోయాయా నరాలు తెగిపోయాయా వ్యవస్థని మీద ఈ వివాహ వ్యవస్థ మీద ఒక అసహ్యం పెంచుకోవాలా బాధ్యత లేకుండా వదిలి వెళ్ళిపోయినటువంటి తండ్రి నీచుడని తిట్టుకోవాలా లేక తల్లి ఎంత బిజీగా ఉన్నా బిడ్డల్ని పట్టించుకోకుండా ఈ విధంగా వదిలేసిందని తల్లిని ఈ ప్రపంచం తిట్టాలా ఎవరిది తప్పు ఇక్కడ ఆ బిడ్డల్ని పెంచడానికి ఆవిడ యొక్క జాబ్ అది ఆ జాబ్ని వదిలేసింది ఇంట్లోనే కూర్చుందంటే వాళ్ళని పోషించడానికి వేరే ఆధారం ఏమి లేదు ఆమె ఆ ఇంటికి ఆధారం ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా ఆ ఇంటికి పెద్ద ఆవిడే బాధ్యత ఆవిడది ఏంటండి అసలు అది చూసిన తరువాత ఆ అమ్మాయి ఇక బయటికి రావడానికి టైం పట్టింది తల్లి చూసింది అని చెప్పేసి అని వాళ్ళకి అర్థమైంది తెలిసిపోయింది అబ్వియస్లీ ఆవిడ కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పేసి అని కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే వాళ్ళు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేని స్థితికి వచ్చేసారు వాళ్ళు వాళ్ళిద్దరిని విడదీస్తే దే ఆర్ రెడీ టు కమిట్ సూసైడ్ తల్లి విడదీసి బిడ్డల్ని చంపుకోవాలా అలా కలిపి పెళ్లి చేయాలా ఆ ప్లేస్ లో ఉన్న తల్లి పరిస్థితి ఏంటమ్మా అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు ఎప్పుడైనా కౌంట్ చేశారా మీరు అసలు మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసా బగ్గ తాగి కొవ్వెక్కి రోడ్ల మీద పడి దొర్లి అర్ధరాత్రుల వరకు తెల్లవారుజామున వరకు కొంపలకి చేరుకోకుండా ఉన్న తా తండ్రులు ఎవరైతే ఉన్నారు బిడ్డల్ని గని అమ్మకి వదిలేసి సుఖాలను చూసుకునే చూసుకునేటటువంటి కామాంధులు ఎవడైతే తండ్ర అనేటటువంటి వాడు ఉన్నాడో ఒక సింగిల్ మదర్ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుందో తెలిసినటువంటి ఎవ్వార్డు మగాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అడుగమ్మ ఆమె ఇద్దరిని విదేశాలకి పంపించి నాకు జీవితంలో కనపడకండి మీరు ఏం చేస్తారనేది నాకు సంబంధం లేదు అని చెప్పేసి అని వాళ్ళిద్దరిని అక్కడి నుంచి స్టేట్స్ పంపించేసింది ఇక తర్వాత మళ్ళీ కలవలేదు అసలు లేదు వాళ్ళతో కమ్యూనికేషన్ లేదు భర్త ఎందుకు ఈమె భర్త నుంచి దూరంగా ఉంది అని అంటే హీ హ్యాడ్ ఎ మల్టిపుల్ ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ ఆమె తట్టుకోలేక అతన్ని వదిలేసింది అతన్ని వదిలేదు వాడే వదిలించుకుని వెళ్ళిపోయాడు ఇంకో దరిద్రాలనో ఇంకొకడినో ఇంకొకడినో చూసుకొని అతను ప్రొఫెషనల్లో డాక్టరే వాడు వెళ్ళిపోయాడు ఈ పిల్లల్ని ఈ మెదాన వేసి పోయాడు రోజు పిల్లలతోటి కూడా ఆమె సంబంధం ఏర్పరచుకోలేనటువంటి సిచ్యుయేషన్లో అటు భర్త అనేవాడు మోసం చేసి ఇటు పిల్లల వల్ల కూడా ఈ దగా పడిపోయి ఈవిడ పరిస్థితి ఏంటి షీ ఈజ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఎవరి కోసం త్యాగం చేసింది ఇరవై ఏళ్ల కిందట భర్త వదిలేసి వెళ్ళిపోయాడు ఇరవై ఏళ్ళు ఒంటరితనంతో ఆ బిడ్డలే జీవితం అనుకుంది ఆ వృత్తి ఏదే ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది ధర్మం అనుకుంది చేసింది నిలబడింది చాలా గొప్పగా నిలబడ్డానని అనుకుంది ఎంతోమందికి సేవలు చేస్తున్నాను అనుకుంది అందరి నుంచి నమస్కారాలు అందుకుంది కానీ ఇంట్లో ఉన్న పిల్లలకి సంస్కారం నేర్పేటటువంటి పెద్దవాళ్ళ అండ లేకపోవడంతో జరిగినటువంటి అనర్థము ఎలా ఉంది ప్రపంచం జుగుప్సాకరంగా లేదు ఎలా ఉంది మన అభివృద్ధి దరిద్రంగా లేదు అట్లీస్ట్ నీ పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్లోకి అశ్లీలకరమైనటువంటివి రాకుండా చేసేటటువంటి జ్ఞానము విజ్ఞానము తల్లిదండ్రులకి లేనటువంటి చదువుకున్న ఓ తల్లిదండ్రులారా ఏం దాష్టీకాలు ఎన్ని జరుగుతున్నాయో మీకు ఏం తెలుసు క్వశ్చన్లు వేస్తారు మేధావులతనం గురించి మాట్లాడతారు టెక్నాలజీ గురించి మాట్లాడతారు చిన్నపిల్లల చేతుల్లో ఫోన్స్ లేటెస్ట్ ఫోన్స్ లక్షల రూపాయల లేటెస్ట్ ఫోన్స్ పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు వాడు చిన్నప్పటికే నువ్వు ఈ జీవితం చూపిస్తే వాడు పెద్దయిన తర్వాత దీనికి వంద రెట్లు వాళ్ళ కోరికలు పెరిగిపోతాయి అది మనం తీర్చలేనప్పుడు వాడు వాడు కానీ ఆమె కానీ సింపుల్గా మనల్ని ఏం మాట్లాడతారు అని అంటే యు ఆర్ వేస్ట్ ఫెలోస్ ఒకటి రెండోది మన మీద గౌరవం ఉండదు వాడికి మనం రుచి చూపించాం కాబట్టి ఈ జీవితాన్ని ఎందుకు ఫాల్స్ ఫాల్స్ ప్రెస్టేజెస్ అనుకో వాడు ఏ విధంగా ఎవరి దగ్గర కూడా చిన్నతనంగా ఉండకూడదని మనం ఇస్తున్నాం తప్ప అవసరాలు మాత్రమే మనం ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి